ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ముందు నడిచిన భాగవత వాహిని శ్రవణమనందు మనము వినిన విషయములను మూడు వాక్యములలో ముచ్చటించుకుని మనం ముందుకు పయనిద్దాం. కురుక్షేత్ర సంగ్రామం తరువాత విదురుడు అనేక తీర్థయాత్రలను దర్శించుచు తాపస వేషములో కాలినడకన హస్తినకు వచ్చట తెలుసుకుని పాండవులు అతనిని ఆహ్వానించి విశ్రాంతి గృహమును అతనికి ఇచ్చుటయును ఒకనాటి రాత్రి విదురుడు ధృతరాష్ట్రుని వసతగృహమునకు నడిచి అతనికి హితము తెలుపవలనని వెళ్ళుట వరకు వినియుంటిమి. మిగిలిన భాగము ఇప్పుడు ముందుకు ప్రయాణిద్దాం. అప్పుడే విశ్రమించుటకు సిద్ధముగా ఉన్న ధృతరాష్ట్ర గాంధారులకు విదురుని రాక తెలిసి ఎదురు చూచుచు తన పాపఫలమును చెప్పుకొనుచు అనేక విధముల దుఃఖించుచుండ విదురుడు ఓదార్చుచు మధ్య మధ్య వేదాంత సారమును అందించుచు అనేక విషయములతో వారల నిరువురిని కొంత చల్లార్చి చల్లని మాటలతో ఈ కరడు కట్టిన హృదయము కరుగుదనియు మొద్దుబారిన బుద్ధి కుదరదనియు విదురుడు తలంచి సమయమును చూచుకొని కఠిన మాటలను కంఠస్వరమును మార్చ మొదలడెను. దీనిని కనిపెట్టిన ధృతరాష్ట్రుడు, తమ్ముడా, నూరుగురు పుత్రులను కోల్పోయి చింతాగ్నిలో పడి పరితపించుచున్న మమ్ములను చల్లని మాటలతో శాంతపరచక పుండుపై సూదులు గుచ్చినట్లా మమ్ములను ఇట్టి కఠిన వాక్కులతో గాయపరచుట నీకు న్యాయమా? ఎంతో కాలమునకు చూడగలిగితిమి కదా అను ఆనందమును అనుభవించక మునిపే మమ్ములను మరింత అశాంతిలో త్రోయిట నీకు ధర్మమా? అయ్యో, మా విధివ్రాత ఇట్లుండా ఎవరినని ఏమి ప్రయోజనము అని నెత్తిని చేతులు పెట్టుకుని చింతించుచుండగా వైరాగ్యమునకు ఇది చక్కని సమయమని విదురుడు తలచి, ఎటులైనను వీరిని క్షేత్రయాత్రలకు పంపవలను అని సదుద్దేశములతో వారల హృదయములు మార్పతలంచి మరింత కఠిన మాటలను మొదలుపెట్టెను. ధృతరాష్ట్ర గాంధారుల దుఃఖము ఒకవైపున అయ్యో అని అనిపించుచున్నను మరొకవైపు రాబోవు కఠిన కాలమును స్మరించుచు వీరిని ఎటులనైనను ధన్యులను గావించవలనని తలంచి, రాజా, ఇంకనూ భోగవాంఛ తీరలేదా? చచ్చుదాకా సంసారకూపమున మునిగి తేలిన వచ్చు లాభమేమి? కాలమును సర్పము కబళించుటకై దేహము అను పొదలో పొంచియుండగా నీవు కన్నులు మూసుకుని కాలమును మృంగ తలంచుచున్నావు. కాలమును మృంగినవారు ఈ లోకమున ఎవ్వరూ లేరు. కాలమే అందరినీ మృంగుచున్నది. అది తెలుసుకొనలేక అజ్ఞానమును మునిగి అర్ధకామములతో అలమటించుచున్నావు. పశు జీవితమును గడుపుచున్నావు. మానవ జీవితమును వ్యర్థము చేయుచున్నావు. సార్థకము చేసుకున్నటకు ప్రయత్నించు కాలము మించలేదు. ఇకనైనను ఇల్లు విడిచి ఇహమును మరచి పరమును స్మరించుము, తరించుము. పరుల పంచలపడి ప్రాణమును విడువక పరమాత్మ చింతనతో కారడవుల ప్రాణములు విడుచుట పరమ పవిత్రము. గృహమును విడి తపమునకు వెళ్ళుము. ఇంత వయసు వచ్చియు సిగ్గు ఎగ్గు లేక కుక్క జీవితమును గడుపుట నాకే అవమానముగానున్నది. చీచి, నీ జీవితము కంటే కాకి జీవితము మేలు అని అతి కఠినముగా మాట్లాడదొడగెను.
అంత ధృతరాష్ట్రుడు, అబ్బా చాలు చాలు, మా ప్రాణములు తీయుచున్నావు. తమ్ముడు ఆడు మాటలు కావివి. నిజముగా నీవు విదురుడవో కాదో అను సంశయము నాలో బలవడుచున్నది. కాకున్నా ధర్మజుడు పరాయివాడా? నేను పరుల పంచపడినవాడనా? ఏమి ఈ విచిత్రపు మాటలు? పొట్టన పుట్టిన బిడ్డల కంటెను అధిక ప్రేమతో చూచుకొను ధర్మజుని పరాయివానిగా భావించుట కంటే వేరు పాపమున్నదా? ఇది నా తల వ్రాత అని తల ఊపుచు యోచనలో మునిగను. ఇంతలో విదురుడు వెగటుగా నవ్వి, రాజా, ఈ మాటలాడుటకు నీకు కొంత సిగ్గైనను కలుగలేదా? ధర్మజుడు మిమ్ములను తండ్రి కంటెను అధిక ప్రేమతో చూడవచ్చును. కన్న కొడుకుల కంటే ఎక్కువ సేవలు చేయవచ్చును. ఇవి అతనిలోని సద్గుణముల ప్రతిబింబము. అతని సార్థక నామమునకు శోభ. కాని నీ సంగతి నీవు ఆలోచించుకుని అవసరము లేదా? కాటికి కాలు చాచుకొనియు కాయమే ప్రధానమని కన్నులు మూసుకొని బుట్టను నింపుకొనున్నట్లు పొట్టను నింపుకొనుచున్నావు. దీనికి పూర్వము నీవు దుర్మార్గులైన నీ కుమారుల మాటలను విని పాండవులను ఎట్లు చూచితివో, వారలతో ఎట్లు మెలిగితివో ఒక పరి ఏచించుకోలేకపోయితివి. వారలను లక్కగృహమున పెట్టి కాల్చ ప్రయత్నించిరి. విషము పెట్టి చంప చూచితిరి. నిండు సభలో పాంచాలిని పరాభవము గావించితిరి. ధర్మమూర్తులైన పాండవులను, నీవును, నీ కుమారులను ధూర్తులై నానా కష్టముల పాలు చేసిదిరి. ఆనాడు నీవు ముసలి ఏనుగువలే సింహాసనముపై మెసలుచు, ఇప్పుడేమి జరుగుచున్నది, ఇప్పుడేమి జరుగుచున్నది అని ప్రక్కవారిని అడుగుచుంటుట జ్ఞాపకము చేసుకునినా నీవు వారి ఇంట నిమిషము ఉండగలవా? ఆనాడు ఈ పాండవులు నీవారు కాకపోయిరా? ఆనాడు లేని బంధుత్వ సంబంధము నేడు నీకు క్రొత్తగా ఉట్టిపడినదేమో. సిగ్గైనను లేక చెప్పుచున్నావు. ఇంతయేళ ఆనాడు జూదము నీ సమ్మతి పైననే కదా జరిగినది. అదీను కాదందువా? దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. నేనెంత చెప్పి తిని కొంచెమైనను తలలో చేర్చుకుంటివా? ఆనాడు ఈ నీతులు ప్రేమలు ఏమైపోయి ఉండెను? ఈనాడు పాండవులు పెట్టు కూటిని కుక్కవలే గతుకుచు, నీచెప్పు బ్రతుకు బ్రతుకుచు, పాండవులు పరాయివారా అని ఇంకను చెప్పుకొనుచున్నావు అని మహాకఠిన వాక్కులతో కత్తిపోటు సుత్తి ఏటులవలే విరక్తిని తెప్పించుటకు విదురుడు పూనుకొనెను. ఈ మాటలతో ధృతరాష్ట్రుడు నిజముగా మనస్సును మార్చుకొని ఉన్న సత్యము చెప్పుతున్నాడని తలంచి చింతించి, తమ్ముడా, నీవు చెప్పినవన్నీ నిజమే కాని నన్నేమి చేయమందు? పోనీ నే ఒంటరిగా ఎవ్వరికీ చెప్పక అడవులకు పోవుదమన్నా కన్నులు లేకపోయాను. ఎవరైనను తోడు కావలను. ఉన్నంతవరకు ఈ దేహమును కొంత చూచుకొనవలను కదా. ఆహార సదుపాయములకు అననుకూలములు కలుగునేమో. అందున గాంధారి నన్ను విడిచి అర నిమిషము ఉండలేదన్న విషయము నీకు తెలియను.
నన్ను ఏమి చేయమందువో నీవే తెలుపుము అని కొంత శాంత వచనములతో దారికి వచ్చినట్లు గమనించి విదురుడు, ధృతరాష్ట్ర, ఈ దేహమును గృహముపై గల అభిమానమే నిన్ను ఇంత గుడ్డివానిగా చేయుచున్నది. ఎంతకాలమున్ననో ఈ దేహమును వీడక తప్పదు. ఇది స్థిరము కాదు. మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో నిమిష నిమిషమునకు నీచులూరు ఈ దేహము నీవు కాదు. దేహమే నేనను భ్రాంతి పరమమూర్ఖుల లక్షణము. అట్టివాడు యుడు. దీనిలో అసంఖ్యాకముల రోగములను సైన్యముతో మృత్యువును శత్రువు దండెత్తి వచ్చుచుండగా దిక్కుముక్కు తలంచక తిక్కపట్టిన వాని వలె మక్కువులు తీర్చుకొనుచున్నావు. ఏనాటికి ఇవి నిత్యములు కావు, వీడక తప్పదు. కనుక పవిత్ర క్షేత్రమునేదైనను ఒక దానిని చేరి పరచింతనతో పరమాత్మ స్మరణతో పరలోక ప్రాప్తి కొరకు ప్రాకులాడుము. క్షేత్రమునందే దేహమును వీడిన ధన్యము కాని నక్కవలే కుక్కవలే దిక్కులేని చావును అనుభవించకము. లెమ్ము వైరాగ్యము పూనుము, గృహమును వీడము, భ్రాంతిని బాయము అని అప్పటికప్పుడే అన్నియు సిద్ధము చేసినట్లా ధృతరాష్ట్రుని హృదయమున వైరాగ్యమును పుట్టింపజేశను. అంతా ధృతరాష్ట్రుడు కొంత దీర్ఘాలోచన సలిపి కంటిధారలు కాచుచు పెదవులు అదరుచుండగా చేతులతో కారాడుచు, విదురా, ఇంత పవిత్రమైన హితమును బోధించినా నిన్ను ఏమని పలుకుదును? కాయమునకు చిన్నవాడవైనను జ్ఞానమందు మాకందరికీ గురువు వంటివాడవు. నీకు ఎట్లు ఇష్టమో అట్లు చేయుము. నన్ను వేరుగా భావించక మా మాటలు కొంత శాంత మనస్కుడవై ఆలకింపుము. తదుపరి నీ ఇష్టానుసారము నడతము అని తన పరిస్థితిని ఈ రీతిగా వెలుబుచ్చుకొనెను. విదురా, కన్న కుమారుల కంటెనూ అధిక ప్రేమతో మమ్ములను కాపాడు ధర్మజనుగు చెప్పక కదలుట అంత భావ్యము కాదు. అట్లు తెలిసినా మమ్ములను అడవులకు పంపడం కాదని మేము పట్టుపట్టితమా? మాతో పాటు తాను కూడాను బయలుదేరినట్టు స్వభావము ఆ ధర్మజనిది. ఇట్టి ధర్మ సంకటమున చిక్కిన నా స్థితిని నీవే తప్పించి నాకు తపస్సునకు తగిన స్థానమును అందించుము అని అతి దీనతతో ప్రార్థించగా విదురుడు చిరునవ్వు నవ్వుచు, రాజా, నీ మాటలు చాలా విచిత్రముగానున్నవి. నీవు వినోదములకు, విందులు ఆరగించుటకు, వనముల విహరించుటకు బయలుదేరలేదు కదా. సర్వసంగ పరిత్యాగులై తపమాచరించుటకు వెళ్ళుచు మమకార అభిమానములకు తావిచ్చి ఆజ్ఞలను తీసుకున సంకల్పించుట విచిత్రము కాక మరేమి? దేహమునే త్యాగము చేయబూనిన నీకు ఇట్టి తలంపులు పుట్టరానివి. ఇవి బంధ హేతువులే కాని మోక్ష సాధనలు కానేరవు. ఇట్టి భ్రాంతులను మూటలు కట్టి నీటన త్రోయము. కట్టుగుడ్డలతో కాయమును కదిలింపుము, కాలహరణము చేయకము అని దయాదాక్షిణ్యమును చూడక మాట ధోరణిని మార్చక మహాత్యాగ వాక్యములను కురిపించెను. వింటూ పడకపై కూర్చునియున్న ధృతరాష్ట్రుడు తిరిగి ఆతురతతో, విదురా, నీవు చెప్పు వాక్యములు అతి సత్యములు, కాని నా స్థితి నేను ప్రత్యేకముగా
నీకు చెప్పనక్కరలేదు. కాయమా పండు, పన్నుల కాయలు. నాకు దారి చూపుటకైనను ఒకరు సహాయము ఉండవలను కదా. పోని నీ వదనీయగు గాంధారి నా వలన కండ్లుండియు గుడ్డిదైనది. ఇట్టి మాబోటి అంధులకు తోడులేక అరణ్యమును ఎట్లు చేరుదము? మా బ్రతుకు పరాధీనముల పాలైనది. విధిని దాట ఎవరి తరము అని కంటినీరు తుడుచుకొనుచున్న ధృతరాష్ట్రుని చూచి విదురుడు మనసును జాలిపడినను పైన వాటిని చూపక అతి ఉత్సాహముతో, రాజా, నీవు కోరవలను కాని నేను అన్నింటికి సిద్ధముగానున్నవాడను. నిన్ను తపస్సునకు పంపుట కంటే నాకు వేరు ఆనందమేమున్నది? బయలుదేరము, నేను గొనిపోవదును అని విదురుడు లేచి నిలుచుకొనెను. ధృతరాష్ట్రుడు కూడాను మంచము నుండి క్రిందికి దిగి నిలుచుండెను. ఇంతలో గాంధారి కూడా అతని భుజములు పట్టుకుని క్రిందికి దిగి, నాథా, నేను కూడాను సర్వసిద్ధముగా వచ్చుచున్నానని ప్రార్థించెను. అందులకు ధృతరాష్ట్రుడు, ఆడవారిని అరణ్యముల కాపాడుకొనుట చాలా కష్టము, అంతేకాక క్రూర మృగములు, భయంకర శబ్దములు అనేక కష్టములకు గురి కావలసి వచ్చునని ఎన్నెన్నో బోధించెను. అన్నింటినీ వినియు విననట్లు తల ఊపుచు గాంధారి తన నాధుని వదలి నిలువననియు, నాధునికి లేని బాధలు తనకు కలుగవనియు, ఇంతకాలము పతిననుసరించి ఎట్లు మెలగితేనో ఈ విషయమునందు కూడాను అటులనే అనుసరించుట నా కర్తవ్యము, భారత నారీమణుల సహజ ధర్మము. మీరెన్ని చెప్పినను నేను మిమ్ములను విడిచి ఉండను. మీరును ఇట్లు చెప్పుట ధర్మము కాదు. మీరు లేని అంతఃపుర సుఖము కంటే మీతోనున్న అరణ్య బాధయే నాకు సర్వసుఖము. నాపై నెనరుంచి అనుజ్ఞ దయచేయుడు అని పాదములపై వ్రాలెను. తిరిగి ధృతరాష్ట్రుడేదియో చెప్పుచుండా విదురుడు అడ్డు తగిలి, రాజా, ఇది తర్కించుటకు కాని ధర్మాధర్మములు విచారణ చేయుటకు గాని తగిన సమయము కాదు. ఇంతకాలము నిమిషమైనను మిమ్ము విడనాడక వెంటాడిన సాధ్వీమణి ఈనాడు మాత్రము మిమ్ములను విడిచి నిలువగలదా? ఇది న్యాయము కాదు. ఆమెను కూడాను వెంట గునుపోవుట మంచిది. తపస్సునకు వెళ్లువారులకు భయభ్రాంతులు కాని, కష్ట నష్టములు కాని, ఆహార దప్పులు కాని అడ్డు రావు, అడ్డు రాకూడదు. ఇట్టి వాటికి పట్టుబడుట తపస్సు కానేరదు. కాయమునే త్యాగము చేయు స్థితిలో కష్ట నష్టములను మాత్రము విచారింతురా. రండి, నిదానమునకు తరుణము కాదు అని ధృతరాష్ట్రుని చేయి పట్టుకుని విదురుడు ముందు నడిచెను. ధృతరాష్ట్రుడు విదురుని అనుసరించుచుండా గాంధారి పతి భుజములపై చేయి వేసి ఆమె ధృతరాష్ట్రుని అనుసరించెను. పరమభక్తుడు, ప్రజ్ఞావంతుడు అయిన విదురుడు అతి జాగరూకతతో కావలివారికి కాని పురజనులకు కాని వీరి జాడలు తెలియకుండగా ప్రధాన వీధులలో వెళ్లక చిన్న చిన్న సందుల ద్వారా పురము దాటించెను. తెల్లవారక పూర్వమే అరణ్యములో చేరవలనని తానెంతో త్వరపడెను. అయితే గంగానది అడ్డుతగులుటచే వేళకాని వేళలో నావను నడుపువారు ఉండనందున
తెల్లవారు వరకు నదీతీరమున నిలువవలసి వచ్చెను. అప్పుడు ధృతరాష్ట్ర గాంధారులను పొదలచాటున విశ్రమింపజేసి తాను పడవ కొరకు పరికించుచు చిమ్మ చీకటి తీరకమునుపే గంగానదిని దాటిరి. విదురుడు ధృతరాష్ట్ర గాంధారులు వనమున చేరిరి. తపమునకు తగిన ఉత్తమ స్థానమును నిర్ణయించు నిమిత్తము విదురుడు శ్రద్ధాశక్తుడై వెదకుచు ధృతరాష్ట్ర గాంధారులకు తగిన సాధన మార్గమును బోధించుచు కాలమును పవిత్ర చింతనలతో గడుపుచుండగా ఇక హస్తినాపురమున తెల్లవారగానే ధర్మజుడు లేచి స్నాన సంధ్యాది కర్మలను సక్రమముగా ఆచరించి అగ్నిహోత్రాదులను పూర్తి చేసుకుని నిత్యాచరణలైన దాన ధర్మాదులు గావించి వాడుక ప్రకారము తన పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుణ్ణి దర్శించుటకై కాలినడకన బయలుదేరి ధృతరాష్ట్ర గాంధారులు నివసించుచున్న భవనమునకు చేరెను. పడకగదిలో పెద్దతల్లి పెద్దతండ్రి అయిన ధృతరాష్ట్ర గాంధారులు కనిపించనందున బహుశా కాలకృత్యములు తీర్చుకున్నట్టుకు వెళ్ళిందురని తలంచి కొంతసేపు అటూ ఇటూ తిరుగుచు అన్ని వైపులా పరకించుచుండగా ఆ గదియందు సామానులు ఎక్కడివక్కడ పడి పడక చెదరక దిండు అణగక ఉండుట చూచి పడకను ఎవరైనను సర్దియుందురేమోయని తలంచెను. కాని అతనిలో ఏదో ఒక తెలియని అనుమానము చేరి బాధ పెట్టదొడగెను. అంతలో ఒకపరి విదురుడు ఉన్న గృహమును చూతమని అక్కడికి వెళ్ళెను. అక్కడ కూడాను విదురుడు కనిపించలేదు. పడక అసలే ముట్టనట్లు కనిపించెను. అక్కడి పరిచారకులను అడుగగా రాత్రి ధృతరాష్ట్ర మహారాజు గారి వసతికి వెళ్లిన మహర్షి తిరిగి రాలేదని తెలిపిరి. ఇది వినినంతనే ధర్మజుని గుండెలు జల్లుమనెను. తిరిగి అతి వేగముగా ధృతరాష్ట్ర మహారాజు భవనమునకు వెళ్లి ప్రతి గదియు పరికించగా అందులో ఎవ్వరూనూ లేరని తెలుసుకుని తన అనుమానము మరింత ముదిరి దుఃఖమునకు దారితీసెను. కాళ్ళు చేతులు తడబడెను. కంఠము ఎండిపోయెను. మాటలు నిలచిపోయెను. వేయేటికి ధర్మజుడు నిర్జీవి అయి కూలబడెను. విధి లేక పిచ్చికేకలు వేసెను. విదురుని పిలిచెను. ఆ స్వరము విన్న పనివారలో దగ్గరయున్న అధికారులు అదిరిపడిరి. ఏమి ప్రమాదము అనున్నట్లు అందరూ ఏమి ఏమి అని మహాప్రభువు చెంత చేతులు కట్టి ఆతురతతో ఆజ్ఞకు కాచుకొనరి. ఇంతలో సంజయుడు ఆతురతతో వచ్చెను. ధర్మజుడు సంజయుని చేతులు రెండును గట్టిగా పట్టుకుని విచారమును వెలిబిచ్చుచు నా తల్లిదండ్రులు ఎందుబోయిరి? వారి శయ్యామందిరము శూన్యముగా చూడవలసి వచ్చినే. దీని కారణమేమి? నీతో ఏమైనను చెప్పిరా? వారి జాడ తెలిసిన నేను వెళ్లి వారి పాదములు పట్టి ప్రార్థించి తిరిగి తెచ్చుకుందును. నా అపరాధములేమైనను ఉండినా క్షమించమని కోరుకుందును. శీఘ్రముగా చెప్పుము సంజయ అని ఆతురతతో ఆవేశముతో బాష్పములు రాల్చుచు విలపించుచున్న ధర్మజుని చూచి సంజయుడు దిగ్భ్రాంతి చెంది ఆలోచనలో మునిగెను. అతనికేమీయూ తెలియదు. కేవలము ఇది విదురుడి చేసిన పని అని మాత్రము తలంచి తాను కూడాను కంటిధారలు కార్చుచు
గద్గదమగు కంఠముతో ధర్మజుని చేతులు పట్టుకుని, ప్రభు, మీరు నా మాటలను నమ్ముదురని ప్రార్థింతును. యదార్థమును చెప్పుచున్నాను. ఏ చిన్న విషయమందైనను సంజయ ఏమి చేయమందు అని నన్ను సలహాలు తీసుకుని చుండిన మహారాజు, ఈ విషయమున నాతో కించిత్ ఆలోచన అయినను చేయక, నాతో ఏ ఉద్దేశమును తెలుపుక ఇట్లు చేయుటలో నాకే పరమాశ్చర్యముగానున్నది. నేనేమని తెలుపుదును? అతని దగ్గరనే ఉన్నప్పటికీ నాకు ఆ పోకడ ఏమాత్రమూ తెలుపక, ఇంతటి పనికి పూనుటలో నేను ఏ పాపమును ఎరుగను. మహారాజు నన్నింత మోసము చేయునని కలనైనను తలంచలేదు. ఉండంత విశ్వాస ప్రేమలను నాపై చూపి కడకు నన్నింత వంచించుట నా పాపఫలము అని పిల్లవాని వలె ఏడ్చుచున్న సంజయ్ని చూచి ధర్మరాజు, సంజయ, ఇది నిజముగా మా పాపఫలము కాని వేరు కాదు. మేము ఎంత దౌర్భాగ్యులమో ఇందు మూలమున తెలియచున్నది. మా తండ్రి మమ్ములను అతి బాల్యమునందే విడిచి పరలోక ప్రాప్తిని అందుకొనెను. అట్టి ముక్కుపచ్చలారని మమ్ము పెంచి పెద్ద చేసిరి మా పెద్ద తండ్రి గారు. తండ్రి అయినను పెద్ద తండ్రి అయినను అతనే అని హృదయపూర్వకముగా విశ్వసించి సేవించుచున్నాము. అతని సేవలో నేను ఏమి అపరాధము చేసి తినో కదా. తెలిసి బుద్ధిపూర్వకముగా నేను వారికి ఎట్టి అపరాధమును తలంచలేదు. నూరుగురు పుత్రులను పోగొట్టుకుని శోకాగ్నిలో పరితపించుచున్న నా పెద్ద తండ్రి పెద్ద తల్లులకు కొంతవరకైనను శాంతి చేకూర్చవలనని, పుత్ర శోకమును మరిపించవలనని నేను నా తమ్ములు ఏకోన్ముఖులమై సేవ చేయుచు వారలకు ఏ కొరతయు లేక చూచుకొనుచుంటమే కాని వారలను మేము ఎట్టి విషయములందైనను అలక్ష్యము చేయలేదు, అలక్ష్యము చూపలేదు, అలక్ష్యము తలంచలేదు. అట్టి మాపై కినుక పూని ఈ రీతిగా ఒక మాటైనను తెలుపక గృహమును వీడి వెళ్ళుట మా పాపఫలము. మా పెద్ద తల్లి తండ్రులు వృద్ధులు, అంతియే కాక గుడ్డివారు. ఏ రీతిగా గృహమును వీడిరో తోచుకున్నది. ఎన్ని బాధలు పడుతున్నారో కదా. ఒక పనివాడైనను వారిని అనుసరించలేదు. ఎందరు ఉండి ఏమి ప్రయోజనము? దారిగానక గంగలో ఏమైనను పడిపోయిరేమో. అయ్యో, ఎంతటి దురదృష్టవంతుడను. ఇంతకాలము కంటి రెప్పవలే కాపాడి కడకు వృద్ధాప్యమున ఇట్టి కఠిన స్థితికి గురి చేసిదని అని రొమ్ములపై గుద్దుకొనుచు విలపించిన రోదన తమ్ములకు వినిపించెను. ఏమి ప్రమాదమో అని ఎక్కడి వారు అక్కడ నుండి పక్షుల వలె ఎగిరి దుమికిరి. కుంతీదేవి కూడాను కారణము తెలియక కంగారుతో, ఏమి నాయనా, ఏమి జరిగినదని ఓదార్చదొడగెను. అంతలో అటూ ఇటూ గదులలో చూచెను. బావయు, తన తోడి కూడలైన గాంధారియు కనిపించకుండినందున వారెక్కడని సంజయుని ప్రశ్నించెను. అతను కూడాను ఏ జవాబును చెప్పలేక గట్టిగా ఏడ్వసాగెను. కారణం ఇదియే అయి ఉండవచ్చునని, అయ్యో, ఈ వయసులో వారెక్కడికి వెళ్ళిరి, ఏమి కారణము అని ఆతురతతో అనేక ప్రశ్నలు వేయిచు పనివారులను అందరినీ విచారించ ప్రయత్నించెను. ఎవ్వరూ ఏమీయూ తెలియదని ఏడువసాగిరి. ఇంతలో ధర్మజుడు తమ్ములను పిలిచి నోట మాట రాక
అనేక విధముల సైగలు చేసెను. అది తమ్ములకేమయో అర్థము కాలేదు. అంత ధర్మజుడు ధైర్యము తెచ్చుకుని కంటి నీరు తుడుచుకుని జరిగిన సమాచారం తెలిపి, బహుశా వారలు గ్రుడ్డివారు కనుక ఎంత దూరమో పోయి ఉండరు, దారి తప్పి అక్కడక్కడ తారాడు చెందరు, కాన శీఘ్రమే పరివారమును పంపి నలుమూలలా వెతికించమని ధర్మజుడు భీమునకు ఆజ్ఞ చేశెను. అంత భీమ నకుల సహదేవులు అన్న ఆజ్ఞ ప్రకారము నలుమూలలా కావలసినంతమంది సైన్యములు పంపిరి. పల్లములు, మిట్టలు, బావులు, చెరువులు, నదులు, గొందెలు అన్నింటినీ అడుగడుగునను గాలించిరి. జాడ తెలియలేదు. కడకు గంగానదే వారి శాశ్వత నివాసమై ఉండుననే అన్ని ఒడ్డులను వెతికించి ఎక్కడైనను తేలియుందురేమోనని నీటిలో మునిగి పరీక్షించు ప్రవీణులను పిలిపించి వెతికించిరి. ఫలితము విఫలమాయను. ధృతరాష్ట్ర గాంధారుల జాడలో తెలియలేదు. కడకు పాండవులు నిరాశ చెంది వారలను ఈ రీతిగా కాపాడుకోలేకపోతేమి కదాయని పరితపించుచు కాలమును గడుపుచుండ్రి. ఇది ఇట్లుండా ధృతరాష్ట్ర గాంధారులు తపోవనమున సుఖాసనాసీనులై తపమునాచరించుచు నిరంతరము పరమాత్మ చింతనతో హృదయమును ఆనందమున ముంచి ఉన్నయులైయుండా కాననమున పుట్టిన దావాగ్ని దాని కదియే వచ్చి వారల ఖాయములను భస్మము చేసెను. విదురునికి ప్రభాసక్షేత్రమున దేహత్యాగము చేయవలనను కోరిక ఉండుటచే విదురుడు దావాగ్నికి గురికాక ధృతరాష్ట్ర గాంధారుల సద్గతికి సంతసించి అక్కడి నుండి తీర్థయాత్రలకు బయలుదేరి ప్రభాసక్షేత్రమును చేరి అతట నశ్వరముగు తన భౌతిక దేహమును వదలెను. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.